इस वक्त की बड़ी खबर का हैदराबाद एनकाउंटर के बाद राष्ट्रपति का बड़ा बयान सामने आया है। इस वक्त की सबसे बड़ी खबर आपको बता रहे, राष्ट्रपति का बयान सामने आया है, क्षमा याचिका नहीं होनी चाहिए। जितने भी आरोपी होते हैं रेप से जुड़े हुए, रेप दोषियों की क्षमा याचिका नहीं होनी चाहिए। इस वक्त की बड़ी खबर आपको बता दें, राष्ट्रपति रामनाथ कोविंद का बड़ा बयान पॉक्सो एक्ट पर। राष्ट्रपति रामनाथ कोविंद ने अपना बयान सामने रखा है हैदराबाद एनकाउंटर के बाद, एक के बाद एक प्रतिक्रियाएं सामने आ रही है। लेकिन अब राष्ट्रपति रामनाथ कोविंद ने भी अपना बड़ा बयान सामने रखा है, साफ कहा रेप दोषियों की क्षमा याचिका नहीं होनी चाहिए। తెల్లవారే లోపు ఈ ఘటన జరిగింది. ఎన్కౌంటర్ సంబంధించి రహస్య ప్రార్థన నిందితుల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు అక్కడికి తీసుకువెళ్లడం, ముందు తొండిపల్లి టోల్ ప్లాజా తెల్లవారే లోపు ఈ ఘటన జరిగింది. ఎన్కౌంటర్ సంబంధించి రహస్య ప్రార్థన నిందితుల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు అక్కడికి తీసుకువెళ్లడం, ముందు తొండిపల్లి టోల్ ప్లాజా దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి చటాన్పల్లికి తీసుకెళ్లారు. ఆ బ్రిడ్జ్ కింద ఎక్కడైతే దహనం చేశారు అక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉండగా ఒకసారిగా నిందితులు ఆరిఫ్ అలాగే పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం, వాళ్ల ఆయుధాలు తీసుకునే ప్రయత్నం చేయడం, పారిపోయే ప్రయత్నం.